ఈ విశ్వం ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో నిండి ఉంది. మన రోజువారీ జీవితంలోనే మనకు ఎన్నో అద్భుతాలు కనిపిస్తుంటాయి. ఉదాహరణకు, అంగుళం సైజు ఉండే మేకు నీటిలో వేస్తే మునిగిపోతుంది, కాని దానికన్నా వందల రెట్లు పెద్దదైన పడవ మాత్రం అదే నీటిలో తేలుతుంది. చూడడానికి ఇది మనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాని దీనికి గల కారణాన్ని వివరిస్తూ ఒక మ్యాథమెటికల్ ఫార్ములా కూడా ఉంది. ఇటువంటి విషయాలు మనకు ఆసక్తికరంగా ఉండటమే కాకుండా మన నాలెడ్జ్ని కూడా అభివృద్ధి చేస్తాయి. కాబట్టి చేపలు నీటిలో ఎలా గాలిపిల్చుకుంటాయి, టీవీని ఎంత దూరం నుండి చూడాలి, కార్డు పెట్టగానే ఏటీఎం దాన్నెలా గుర్తిస్తుంది, వడగళ్ళు ఎలా కురుస్తాయి వంటి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. నంబర్ 1, సూర్యుడు వేడిగా చంద్రుడు చల్లగా ఎందుకుంటారు? సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుడి ఉపరితలంపై నిరంతరం హైడ్రోజన్ హీలియంగా మారే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ కారణంగా సూర్యుడి ఉపరితలంపై అత్యధిక వేడి వెలుతురు తయారవుతాయి. ఆ వేడి వెలుతురు సూర్యుడి చుట్టూ ప్రసరించి మిగతా గ్రహాలకు అందుతుంది. ఇక చంద్రుడి విషయం తీసుకుంటే, చంద్రుడు భూమికి ఉపగ్రహం. గ్రహమైనా ఉపగ్రహమైనా స్వయంగా వేడి వెలుతురుని సృష్టించే శక్తి కలిగి ఉండవు. సూర్యుని వెలుతురు చంద్రునిపై పడినప్పుడు అది పరావర్తన చెంది చంద్రుడు ప్రకాశిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అంతేగాని చంద్రుడిపై ఎటువంటి ఉష్ణం ఉత్పత్తి కాదు. నంబర్ 2, టీవీని ఎంత దూరం నుంచి మనం చూడాలి? కొంతమంది టీవీని చాలా దగ్గర నుంచి చూస్తుంటారు. అది కంటికి ఏమాత్రం మంచిది కాదు. టీవీని ఎంత లేదన్నా కనీసం 5 నుంచి 6 అడుగుల దూరం నుంచి చూడాలి. టీవీ తెర పెద్దగా ఉంటే మరింత దూరం నుంచి చూడాల్సి ఉంటుంది. అయితే టీవీని ఎంత దూరం నుంచి చూడాలి అన్నదానికి ఓ చక్కటి ఫార్ములా కూడా ఉంది. అదేమిటంటే, మనం చూసే టీవీ స్క్రీన్ని ఒక మూల నుంచి ఇంకొక మూలకు కొలిస్తే ఆ టీవీ యొక్క సైజ్ మనకు తెలుస్తుంది. అయితే ఈ సైజును మనం 4తో భాగిస్తే మనకు టీవీకి ఎంత దూరంలో కూర్చోవాలన్న విషయం తెలుస్తుంది. ఉదాహరణకు, మీ టీవీ సైజ్ 36 అంగుళాలు అనుకుందాం. అప్పుడు 36ను 4తో భాగిస్తే 9 వస్తుంది. అంటే మీరు చూస్తున్న టీవీకి కనీసం 9 అడుగుల దూరంలో కూర్చోవాలి అని అర్థం. ఈ విధంగా ప్రస్తుతం మీ ఇంట్లో ఉన్న టీవీకి మీరు ఎంత దూరంలో కూర్చోవాలో లెక్క వేసుకోండి. నంబర్ 3, చేపలు నీటిలో ఎలా శ్వాసిస్తాయి? భూమి మీద నివసించే ప్రతి జీవికి ఆక్సిజన్ అవసరం. అన్ని ఇతర ప్రాణుల్లాగే చేపలు కూడా గాలి పీల్చుకుంటాయి. కాని అవి మనలా ముక్కుతో శ్వాసించవు. చేపలకు వాటి శరీరం నుంచి పక్కల మొప్పలు ఉంటాయి. ఈ మొప్పలు అనేక రక్తనాళాలను కలిగి ఉంటాయి. ఆక్సిజన్ నీటిలో కరిగిపోయి ఉంటుంది. అయితే అలా కరిగి ఉన్న ఆక్సిజన్ను గ్రహించడం కోసం చేపలు ముందుగా వాటి నోటిని తెరుస్తాయి. అలా తెరిచినప్పుడు నీరు లోనికి వెళ్లి నోరు మూసినప్పుడు ఆ నీరు మొప్పల ద్వారా బయటకొస్తుంది. సరిగ్గా అప్పుడే మొప్పలలోని రక్తనాళాల ద్వారా ఆక్సిజన్ శరీరమంతా చేరుతుంది. అందువలనే మొప్పలు గాలి పీలుస్తున్నట్టుగా అటూ ఇటూ కదులుతుంటాయి. నంబర్ 4, గ్యాస్ పొయ్యిపై వండితే పాత్రలకు మసి అంటదు ఎందుకు? పాత్రలకు మసి అంటుకోవడం అనేది వంటకు మనం వాడే ఇంధనం రకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కట్టెల పొయ్యిలో ఉపయోగించే సామాన్లలో కార్బన్ పదార్థాలు పూర్తిగా కాలిపోక మసి రూపంలో పాత్ర అడుగున అంటుకుంటుంది. అదే కిరోసిన్ స్టవ్ అయితే కొంచెం తక్కువ మసి అవుతుంది. దీనికి కారణం కాలిపోని కార్బన్ పదార్థాలు కిరోసిన్లో తక్కువగా ఉండడమే. ఇక గ్యాస్ విషయానికి వస్తే, సిలిండర్లోని బ్యూటెన్ ప్రొఫెన్ లాంటి లిక్విడ్ గ్యాస్ ఆక్సిజన్తో కలిసి మండినప్పుడు అందులోని కార్బన్ పదార్థాలు పూర్తిగా కాలిపోతాయి. అందువల్ల గ్యాస్ స్టవ్ సిమ్లో ఉంచినా లేదా మంట పూర్తిగా పెంచినా మసి అంటదు. నంబర్ 5, కార్డు పెట్టగానే ఏటీఎం దాన్ని ఎలా గుర్తిస్తుంది? మన డెబిట్ కార్డును ఏటీఎంలో పెట్టి పాస్వర్డ్ కొట్టగానే మనం ఏ ఆప్షన్ ఎంచుకుంటే ఆ ఆప్షన్ ప్రకారం డబ్బులు, మినీ స్టేట్మెంట్ బ్యాలెన్స్ వివరాలు వస్తాయి. ఇంతకీ ఏటీఎం మన కార్డ్ని ఎలా గుర్తిస్తుంది? అంటే డెబిట్ కార్డు వెనక్కు తిప్పి చూస్తే దాని వెనుక మనకు స్క్వేర్ షేపులో మెరుస్తూ ఒక చిన్న బాక్స్ ఒకటి కనిపిస్తుంది. దానినే మ్యాగ్నెటిక్ స్ట్రిప్ అని అంటారు. ఖాతాదారుడికి సంబంధించిన ఖాతా వివరాలు, పిన్ నంబర్ అందులో అయస్కాంత గుర్తులుగా నమోదయ్యుంటాయి. కార్డును ఏటీఎంలో పెట్టగానే మెషిన్లోని రీడర్ మ్యాగ్నెటిక్ స్ట్రిప్లోని వివరాలన్నీ గుర్తించి పరిశీలిస్తుంది. కార్డ్ని లోపలికి పూర్తిగా పెట్టకపోతే వివరాలను పూర్తిగా గుర్తించలేక మళ్లీ సరిచూసుకుని పెట్టమంటుంది. తరువాత వివరాలకు అనుగుణంగా స్పందిస్తుంది. మ్యాగ్నెటిక్ స్ట్రిప్ ఉంటుంది కాబట్టి ఏటీఎం కార్డును బలమైన అయస్కాంతాల దగ్గర ఉంచకూడదు. ఒకవేళ అలా ఉంచితే వివరాలు చెరిగిపోయే ప్రమాదం ఉంది. నంబర్ 6, వడగళ్లు ఎలా కురుస్తాయి? తొలకరి వర్షాలప్పుడు ఉరుములు, మెరుపులు, వేగంగా వీచే గాలులతో పాటు వడగళ్లు కురవడం కూడా జరుగుతుంది. వడగళ్లు అంటే మేఘాల్లో తయారయ్యే మంచు ముద్దలే.
క్యూములస్ అనే ఒక రకం మేఘాలు తయారయ్యేటప్పుడు పెనుగాలులు భూమి నుంచి ఆ మేఘాల వైపు వీయడం జరుగుతుంది. ఈ గాలులు తమతో పాటు అతి చల్లటి నీటి ఆవిరిని కూడా మోసుకువెళ్తాయి. అయితే క్యూములస్ మేఘాలతో అతి చిన్న మంచు బిందువులు తయారై ఉంటాయి. గాలులు తీసుకువచ్చిన చల్లటి నీటి ఆవిరి మంచు బిందువులను తాకి మంచుగా మారి ఒక పొరలా పేరుకుంటుంది. అదే ప్రక్రియ మళ్లీ మళ్లీ జరిగి ఒక్కో పొర పేరుకొని మంచు బిందువులు కాస్త గడ్డలుగా మారుతాయి. అవే వడగళ్ళు. ఇక క్యూములస్ మేఘాలు కురవడం ప్రారంభించినప్పుడు గాలులతో పాటు వడగళ్ళు కూడా భూమి మీదకొస్తాయి. గోళీ అంత పరిమాణం నుండి ఫుట్బాల్ సైజు అంత పెద్దగా ఉండే వడగళ్ళు కూడా ఏర్పడే అవకాశం ఉంది. నంబర్ 7, రాత్రిపూట చెట్ల కింద ఎందుకు నిద్రించకూడదు? రాత్రిపూట చెట్ల కింద పడుకోకూడదని చెబుతుంటారు, కానీ దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మనం బ్రతకడానికి ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్ లేని గాలి ఎంత ఉన్నా మనకు పనికిరాదు. అయితే మనం ఆక్సిజన్ని పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ ని వదులుతున్నట్టుగానే చెట్లు కూడా పగటిపూట ఆక్సిజన్ ని విడుదల చేస్తూ రాత్రి సమయాన కార్బన్ డైఆక్సైడ్ ని వదిలిపెడతాయి. అందువల్ల మనకు తగిన ఆక్సిజన్ అందదు, కాబట్టి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది, ఒళ్ళునొప్పులు కూడా వస్తాయి. అందువలనే రాత్రిపూట చెట్ల కింద పడుకోకూడదు అంటారు. నంబర్ 8, నీటిలో మేకు మునుగుతుంది, మరి ఓడ ఎలా తేలుతుంది? నీటిపై ఒక వస్తువు తేలాలంటే ఆ వస్తువు నీటి మీద కలిగించే బలం, అది తొలగించిన నీరు ఆ వస్తువుపై కలిగించే బలానికి సమానంగా ఉండాలి. నీటిలో మేకు వేసినప్పుడు మేకు బరువు అది తొలగించిన నీటి బరువు కన్నా అధికంగా ఉండి మేకు నీటిలో మునిగిపోతుంది. అదే మేకుని పల్చటి రేకులా సాగదీసి అంచులు మడచి నీటిలో విడిస్తే తేలుతుంది. ఇక్కడ మేకు బరువు ఏమాత్రం మారలేదు, కానీ రేకులాగా చేయడం వల్ల అది నీటిపై ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. రేకుని పైకి నెట్టి నీటి పరిమాణం పెరిగి నీరు కలిగించే బలం కూడా పెరుగుతుంది. ఇదే సూత్రం ఓడకు కూడా వర్తిస్తుంది. దాని అడుగుభాగం వెడల్పుగా ఉండటం, అది నీటిపై కలిగించే బలం, తొలగించిన నీరు ఓడపై కలిగించే బలం సమానంగా ఉండడం వల్ల ఓడ నీటిపై తేలుతుంది. నంబర్ 9, ఆహారం నిల్వ ఉంటే ఎందుకు చెడిపోతుంది? మనం అనేక రకాల జీవులను చూస్తూ ఉంటాం. అయితే మన కన్ను చూడలేనంత చిన్న ప్రాణులు కూడా ఈ సృష్టిలో జీవిస్తున్నాయి. వాటినే మనం సూక్ష్మజీవులు అని పిలుస్తాం. వీటిలో బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాలు కొన్ని రకాలు. అవి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు, కాబట్టి అవి ఆహారం ఉన్న చోట వాలి భుజించి వాటి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. అన్ని ఆహార పదార్థాలపై బ్యాక్టీరియా బూజులు ముందు తక్కువ స్థాయిలో చేరుతాయి. అయితే ఆ పదార్థ స్థితి తమకు అనుకూలంగా మారేంత వరకు సంతానం అభివృద్ధి చేసుకోలేవు. ఆహారం చీకటి ప్రాంతంలో ఉండి అందులో నీరు ఉంటే ఈ సూక్ష్మజీవులు అతి త్వరగా పెరిగి ఆహారమంతా అల్లుకుపోతాయి. ఈ పెరిగిన సూక్ష్మజీవులు ఆహార పదార్థాలను విడగొట్టే క్రమంలో ఉత్పత్తి అయ్యే వాయువుల వలన దుర్వాసన వస్తుంది. ఆహార పదార్థాలను నిల్వ ఉంచాలి అనుకున్నప్పుడు వాటిలోని నీటినంతా తీసేస్తారు. ఫలితంగా సూక్ష్మజీవులు పెరిగేందుకు అనుకూలత లేక పదార్థం చెడిపోదు. ఈ పద్ధతితోనే మనం వడియాలు వంటి ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటూ ఉంటాం. నంబర్ 10, కరెంట్ ఫ్యూజులను ఎందుకు ఉపయోగిస్తారు? ఇంట్లో ఉన్న విద్యుత్ లైన్లలో పొరపాటున షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల వైర్లలో అధిక విద్యుత్ సరఫరా జరుగుతుంది. అలాగే మనం వాడే ప్లగ్ను ఎక్కువ విద్యుత్ పరికరాలను ఉంచి అన్నిటినీ ఒకేసారి వినియోగించినా అధిక విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ అధిక విద్యుత్ ప్రవాహాన్ని భరించలేక వైర్లు కాలిపోవడం, పరికరాలు దెబ్బతినడం వంటివి జరుగుతుంటాయి. ఈ నష్టాన్ని నివారించడానికి ఫ్యూజులను ఉపయోగిస్తారు. ఫ్యూజులలో సాధారణ విద్యుత్ ప్రవాహాన్ని భరించే సీసపు తీగ ఉంటుంది. అధిక విద్యుత్ సరఫరా జరిగినప్పుడు ఈ ఫ్యూజ్ తీగ కరిగి విద్యుత్ ప్రవహించకుండా ఆపుతుంది. ఫలితంగా ఇంట్లోని వైరింగ్, ఎలక్ట్రిక్ పరికరాలు దెబ్బతినవు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నాలెడ్జ్ని పంచే విశేషాలను మునుముందు రోజుల్లో మరిన్ని తెలుసుకుందాం.